ఇంజక్షన్ చూస్తే ఏడిపోస్తుంది మామ్, ఈ ఇంజక్షన్ చూడొద్దు అని చెప్తున్నా నేను. అవతల తీరు అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రైడర్ మ్యాచ్ ఏ టు జెడ్. పాపమ్మ గాయత్రి నిన్న రాత్రి కింద పడ్డది. ఎంత ఇటంత సీమ్ పట్టింది పాపం. రెండు రోజుల నుంచి నిన్న నుంచి స్కూల్కి పోతలేదు. ఒక సైడ్ ఆనందంగా ఉంది కానీ ఇంకో సైడ్ నొప్పి ఉంది. స్కూల్ పోతుంది అని చెప్పి ఆనందంగా ఉంది, ఇంకో సైడ్ ఏమో నొప్పి ఉంది. సరే నాకు చాలా పైన పెట్టి మేము పౌడర్ తీసుకొచ్చి వేసినాము. అది ఏదో కుట్ర పౌడర్ వేసినాము కానీ అది ఏందో సీమ్ పట్టింది. అందుకని ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నా, ఎందుకంటే ఇది ఇక పెద్దగా అయిపోతుంది. ఈ రోడ్డు ఉంది కదా, ఇక దీనిపైన ఆడ ఆ బండి కాడ జారి పడ్డది పాపం. వడ్డేమా లేచినావా నువ్వు? టిఫిన్ చేసినావా? అలుగుతుంది ఇప్పుడు. నువ్వు నేను అక్కడ నిలుస్తాను హాస్పిటల్ వద్ద. నువ్వు నువ్వు ఇంటికి పో, ఇంటికి పో, ఇడు ఇడు పో, వద్దు పో, మేము హాస్పిటల్ పోతున్నాం. బండి స్టార్ట్ చేసిన అంటే వచ్చిన పక్క నిలబడుతుంది బండి. వద్దు మామి నువ్వు పోదాం పోదాం నాడు పోదాం పోదాం బండి స్టార్ట్ చేయి. సో ఫ్రెండ్స్ ఇదే హాస్పిటల్. సో ఎప్పుడు ఇడిగే వస్తుంటాం హాస్పిటల్. సో సార్ బయటనే ఉన్నాడు. సార్ మెడికల్ షాప్ తెరవలేదు సార్. అయ్యో సార్ నాకు దెబ్బ తాకింది సార్. ఏమి ఇక మొన్న కింద పడ్డది సీమ్ పడ్డది. నేను బయటికి పోయిన ఉంటే నేను లేను. ఉన్నాడు ఎక్కువ పైకి ఎక్కడి నీకు వస్తారే అమ్మయ్యా. ఇంకా అడిగారు అట్లనే పెట్టి అట్లనే పెట్టి. మొన్న పడ్డా సార్ నైట్. అయితే నిన్న గడ్డ తెచ్చి వేసినాము గా పౌడర్, కానీ సీమ్ పడుతుంది మళ్ళీ పెద్దగా అవుతుందేమో అని. గాయత్రి ఇంజక్షన్ వేసుకోమమ్మి పెద్దగా అయితే లేకపోతే. నువ్వే అది ఇప్పుడు ఇందాక ఇందాక ఇంజక్షన్ తీసుకుంటాను, జీడి ఇంజక్షన్ తీసుకుంటాను సార్. ఏం కాదు కింద పడ్డా సార్. ఏం కాదు ఇంజక్షన్ తీసుకుంటే జరిగితే తక్కువైతుంది. మరి ఎట్లా తక్కువ కావాలి? ఇక రోజు స్కూల్ టుమా కొడదామా? ఇప్పటికే రెండు రోజులు అయింది స్కూల్ టుమా కొట్టి. పాపం మా గాయత్రికి ఇంజక్షన్ ఇస్తే ఇప్పుడు ఎంత ఏడుస్తాయేమో. దా దా మమ్మీ దా ఇంజక్షన్ ఏం లేదు. దా అదే మరి ఇట్లా తక్కువ కావాలి ఇప్పుడు. ఏం సార్ కూస్తే నేను నొప్పిటేనే వద్దా, మెల్లగా కూస్తాడు. దా నీకు కూర్చుని అడిగి ఉండదు సార్. కాలా అవుతారు పెట్టు. ట్యాబ్లెట్ పొద్దున రాత్రి ఒకటి. ఇది పొద్దున ఇప్పుడు మొదలు రాత్రి పుట్ట రెండే పుట్టారు. ఇప్పుడు బొంగనే వేయాలి కదా. తిన్నాక గోలు వేసి మంది ఆపు. అది గిట్ట పొద్దున సాయంత్రం. పొద్దున సాయంత్రం టీటీ ఇస్తాను. బోన్ పడుతున్నాను సార్. ఇది నొప్పిస్తుంది కదా సార్. బోన్ పడుతుంది ఇది నొప్పిస్తుంది కదా. అడిదిరు అడిదిరు అవుతా తీరు. ఏం కాదు మామి నువ్వు అవుతా తీరు. సార్ పెడతా నీకు నొప్పి గిట్ట లేదు. అవుతా తీరు కొంచెం అది జరుగు. నువ్వు ఇంజక్షన్ చూస్తే ఏడిపోస్తుంది మామ్, ఈ ఇంజక్షన్ చూడొద్దు అని చెప్తున్నా నేను. అవతల తీరు చూడొద్దు ఇంజక్షన్ని, అందుకే కళ్ళు మూసుకో అని చెప్పిన.
అవుతాయంటే ఎట్లా కాకపోతే నువ్వు చూడ నువ్వు చూడ అవుతాయి చూడు అవుతాయి చూడు అవుతాయి చూడు అవుతాయి చూడు అంతే అంతే ఏడో 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 అయిపోయింది 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 సూది కూర్చున్నట్టు ఉండేనా పాపం గాయత్రి సూది కూర్చుకుంటే సార్ దా నాడు సార్ ఎక్కు చూడండి నేను కారు తీస్తుంటే ఎంత ఆనందం పడుతుంది ఎక్కుతావా దగ్గర అక్కడ మా అత్తమ్మ ఇంటి పని మొత్తం రోడ్డు పైన మార్కెట్ అవుతుంది సో అందుకని చెప్పేసి మార్కెట్ అయిన రోజు తారిద్దాం మా ఇంటి ముందు పెట్టుకుంటాం సో ఇక్కడ పెట్టుకుంటే భయం భయం ఉంటుంది ఎందుకంటే సో ఇక్కడ బండ్లు ఓనిక ప్లేస్ ఉంటుంది సో తాకించుకుంటారు పోతారేమో అని ఇక దీన్ని కాపాలనే కూర్చోవాలి ఏ తాళమే ఓపెన్ చేయి ఎక్కు ఇందాక అక్కకు సూది కూర్చుడు తెలుసా డాక్టర్ నువ్వు వాడితే నీకే కూర్చేటవాడు సూది నీకు రెండు ఇప్పిస్తావు నేనైతే చక్క అవుతుంది నేను నీకు నాడు లోపల కూసారు లోపల కూసారు కూర్చుంది ఇక బొబ్బరి సీట్ మహారాజా సీట్ అది ఆమె సీట్ ఇక హాయ్ చెప్ప అందరు హాయ్ వెల్కమ్ టు రైడర్ మలేష్ అన్ అన్ ఆమెకు రాదు ఇంకా ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది ఆమెకు ఇవి మనకు సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా సో సైడ్ మిర్రర్స్ది సో ఇక్కడనే నాకు ఇక్కడ చేతి కింద ఇచ్చిండు సో ఇది నాకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది సో ఇది ఉండగా ఎందుకంటే సో ఇక్కడ మనం ఇక్కడ ఇది ప్రెస్ చేయగానే ఇది ఉంది కదా ఇది ఇట్లా ప్రెస్ చేయగానే సో బయట ఓపెన్ అవుతాయి అది కూడా ఓపెన్ అయినాయి కదా సో అట్లా సో కొన్ని కొన్ని ఫ్యూచర్స్ అయితే కార్లు చాలా బాగున్నాయి సో ఎస్పెషల్లీ సిఎన్జి సో ఇది ఈ సిఎన్జి ట్యాంక్ అనమాట సో నేను కార్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా ఒక వీడియోలో సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం చాలామంది ఇటు అడుగుతారు ఏ కార్ తీసుకున్నా ఏ మోడల్ తీసుకున్నావా అని సో నాకు టైం కుదరక నేను తీస్తలేను సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మంచి లొకేషన్కి వెళ్ళినప్పుడు నేను కార్ది ఒక వీడియో షూట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనం కార్ తీసుకెళ్ళి అలా పెట్టాలి సో ఈ గదిలలో మనం ఎవరైనా కొత్త డ్రైవర్లు పర్ఫెక్ట్ కావాలనుకుంటే సో గదిలలో నడిపితే మాత్రం మా డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయిపోతుంది గదిలలో నడిపితే అమ్మమ్మ ఏం చెప్తుంది అమ్మమ్మ ఏం చెప్తుంది దిగమంటుంది దిగు ఎందుకు దిగు వాళ్ళ అమ్మమ్మతో రుద్ది పెట్టుకుంటారు ఊకే కూర్చో ఎన్న కూర్చో సరే ఊరుకాయవద్దు కబరే కబరే సుబ్బరి ఇస్తుంది గాలి ఏడొస్తుంది కబరేస్తే మింటారా